హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయి అనేది వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. అయితే ఇది ఏ విధమైన పెందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేయడానికి కాదండి, కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కర్ శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక ఈరోజు డేట్ వచ్చేసి 19వ తేదీ 2023 అండి. రోజు చూసుకున్నట్లయితే ఆదివారము. ఇక మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అండి. కోడి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక మొదటి జామ్లో గెలిచే రంగులు చూస్తే కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబుట్లు చేతువాళ్ళు, నల్లకొట్టు అబ్రాసులు, నల్ల మైదాలు, నల్ల కోడి కక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకి డేగలు, ఇవన్నీ కూడా మొదటి జామ్లో విజయాలు అయితే సాధిస్తాయండి. కాబట్టి మొదటి జామ్లో ఈ రంగులను అయితే ఉపయోగించవచ్చు. ఇక మొదటి జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగ, కాకి నెమలు, నెమలి సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలలు, ఇవన్నీ కూడా మొదటి జామ్లో అయితే ఓడిపోతాయండి. కాబట్టి మొదటి జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి కాకిని మాత్రం ఎప్పుడైనా ఉపయోగించకండి. ఇక రెండో జామ్ చూసినట్లయితే ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు అండి. నెమలి డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. అది ఏ టైంలో కానీ దేనిపైనైనా కానీ. ఇక గెలిచే రంగులు చూస్తే నెమలి డేగలు, నెమలి మైలాలు, నెమలి రసంగులు, నెమలి సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కిక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా రెండో జామ్లో గెలిచే రంగులండి. ఇక రెండో జామ్లో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకి, కోడి పింగలి, కోడి మైల, నల్ల కక్కెర, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకి డేగలు, నల్లబొట్లు చేతువాలు, ఇవన్నీ కూడా రెండో జామ్లో ఓడిపోయే రంగులండి. కాబట్టి రెండో జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి. నెమలి డ్యాగ్ను మాత్రం ఏ టైంలో అయినా దేనిపైనైనా ఉపయోగించండి. ఇక మూడో జామ్ చూసినట్లయితే 10 గంటల 48 నిమిషాల నుంచి 1 గంట 12 వరకు అండి. కాకి పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి దేనిపైనైనా కానీ. ఇక గెలిచే రంగులు చూస్తే కాకి, పచ్చకాకి, నల్లపర్ర, నల్లబుట్లు చేతువాలు, గౌడ నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కెక్కెర్లు, నల్ల మైలాలు, కాకి పెట్టామారులు, ఇవన్నీ కూడా మూడో జామ్లో గెలిచే రంగులండి. ఇక మూడో జామ్లో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి డేగలు, ఎర్ర కిక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్టు సేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా మూడో జామ్లో ఓడిపోతాయండి. కాబట్టి మూడో జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి పింగళ్ళు మాత్రం దేని మీదైనా ఉపయోగించండి. ఇక నాలుగో జామ్ చూసినట్లయితే 1 గంట 12 నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు అండి. కోడి నెమలు అనేవి ఎక్కువగా దేనిపైనైనా కానీ విజయాలు అయితే సాధిస్తాయి. అది ఎప్పుడైనా వాడచ్చు దేనిపైనైనా కానీ. ఇక నాలుగో జామ్లో గెలిచే రంగులు చూస్తే కోడి నెమలి, కోడి నెమలి సేతువాలు, కోడి నెమలి రసంగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కక్కెర్లు, పసిమిగల అబ్రాసులు, నెమలి పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు, ఇవన్నీ కూడా నాలుగో జామ్లో గెలిచే రంగులు అండి. వీటిని అయితే ఉపయోగించండి నాలుగో జామ్లో. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, గట్టి కాకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా నాలుగో జామ్లో ఓడిపోతాయండి. కాబట్టి నాలుగో జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి నెమళ్ళు మాత్రం ఎప్పుడైనా ఉపయోగించండి. ఇక చివరిగా ఐదో జామ్ చూసినట్లయితే 3 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అండి. డేగ పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక గెలిచే రంగులు చూస్తే ఐదో జామ్లో శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబొట్టు సేతువాలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాళ్ళు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఐదో జామ్లో గెలిచే రంగులండి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెర్లు, నల్లబొట్టు సేతువాళ్ళు, నల్లబోర పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఐదో జామ్లో ఓడిపోయే రంగులండి. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఈ వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.